అసెంబ్లీలో కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటానికి టీఆర్ఎస్ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. దశాబ్దాలుగా దగాపడుతున్న అన్నదాతల అరిగోస తీర్చడానికి వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి గాను దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో చారిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ కేటీఆర్ రమేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దశాబ్దాలుగా బూజుపట్టిన పాత రెవెన్యూ చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి ఒక గొప్ప సంకల్పంతో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం భూ యజమానులకు రైతులకు వరం లాంటిదని, ఈ చట్టంతో విరాసత్ పట్ట జమాబందీ ఇతర భూ సమస్యలు అవినీతి లేకుండా ఆలస్యం లేకుండా పరిష్కారం కాబోతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో రైతులు పడిగాపులు ఉండకుండా సరళీకృత భూ విధానం అమలు చేయాలని కేసీఆర్ కలలు, రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి బైరుగోని లావణ్య రమేష్, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అబ్రహాం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మదాసు వేణు, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు ఇర్లాపల్లి రాజు, చందుర్తి గ్రామశాఖ అధ్యక్షులు పత్తిపాక వెంకటేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్యాక్స్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరాఠీ మల్లిక్ టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు చందుర్తి ఆధ్వర్యంలో పాలాభిషేకం జీవితాలను కోల్పోవడం జరిగింది. సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పాత రెవెన్యూ చట్టాన్ని రద్దును హర్షిస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్ గారికి కూడానికి ఈ విఆర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఇకనైనా రైతుల కోసం ప్రత్యక్షంగా చూసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ బీఆర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడానికి పూర్తిగా రైతుల పక్షాన హర్షిస్తున్నాం. కొత్త చట్టాన్ని స్వాగతిస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన శుభ సందర్భంలో వారి చిత్రపటానికి మరియు జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్, స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని చందుర్తి మండల కేంద్రంలో గౌరవ ఎంపీపీ బైరవని లావణ్య రమేష్ గారు, ఎంపీపీ బైరవని లావణ్య రమేష్ గారు, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు గారు, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం శుభ పరిణామం. ఆ చట్టాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక విరాసత్ కానీ, ఒక క్షమాబంది కానీ, ఇతర అవసరాలు కానీ ఏవేవి ఉన్నా అవి రైతులకు త్వరగా కావడానికి, తొందరగా కావడానికి, అవినీతి లేకుండా కావడానికి, సత్వరం జరగడానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడబోతుంది. కాబట్టి ఈ బిల్లును సబ్బండ వర్ణాలు, ముఖ్యంగా భూ యజమానులు, రైతులు హర్షిస్తూ స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఈ చందుర్తి మండల కేంద్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించి ఈ ప్రాంత రైతాంగం పక్షాన వారికి సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి, రాష్ట్ర మంత్రివర్యులు కె తారక రామారావు గారికి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క చిత్రపటాలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవ్వకుండే ఆ విఆర్ఓ చేసినటువంటి కార్యక్రమాల ద్వారా చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. రెవెన్యూ వ్యవస్థను తప్పు పట్టడం లేదు కాబట్టి ఒకరిద్దరు ఏదో విఆర్ఓల ద్వారా ఈ వ్యవస్థకు చాలా మచ్చ వచ్చింది. అందులో భాగంగానే దాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణ కట్టుకున్న సందర్భంలో ఆ రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ అధికారులకు కూడా వారి యొక్క విధి విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి వారిని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వాడుకొని ఈ కొత్త రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని ఈ చందుర్తి మండల పదాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రెవెన్యూ చట్టంతో తెలంగాణ రైతుల గోసను చూసినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గోసను మరి భవిష్యత్ కాలంలో ఉండొద్దనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ రోజున పాత రెవెన్యూ చట్టాన్ని బూజు తులుపుతూ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్యులు కేటీఆర్ గారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నవనేని రమేష్ బాబు గారి యొక్క చిత్రపటాలకు ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ పక్షంగా ఆలోచించి ఈ రోజున కొత్త రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్పు చేస్తూ అన్నీ కూడా పారదర్శకంగా ఉండి వేగంగా పనులు పూర్తయి ఎక్కడ కూడా లంచాలు ఇవ్వకుండా మరి రైతుల యొక్క పనులు పూర్తయ్యే విధంగా ఈ రోజున కొత్త రెవెన్యూ చట్టాన్ని మరి తీసుకొస్తున్నటువంటి శుభ సందర్భంలో రైతాంగానికి అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రైతుల దోషాలు తీర్చడం కోసం ఈ విధమైన చట్టాలు తెచ్చినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న కాలంలో ఈ చట్టం ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను।